ఇటీవల తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ పై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. మనోజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నడిగర్ సంఘానికి లేఖ రాసింది. దీనిపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి విషయాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. మహేష్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఆయన చాలా ఫేమస్. మహేష్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు అంటూ మహేష్ కి కితాబు ఇచ్చేశారు. అంతేకాక ఎవరో ఏదో అన్నారని అభిమానులు ఆందోళన చెందవద్దని, నిజానికి అసలు మనోజ్ ఎవరో కూడా తనకు తెలియదని వివరణ ఇచ్చారు విశాల్. ఇక తనకు క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మాత్రమే తెలుసు అని వ్యాఖ్యానించారు. ఓ పెద్ద సెలబ్రిటీని విమర్శిస్తే ఆటోమేటిక్ గా ప్రచారం వస్తుందని కొంతమంది భావిస్తుంటారు. ఇది చాలా కామన్. ప్రస్తుతం సోషల్ మీడియా ఇలానే పనిచేస్తుంది. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహేష్ అభిమానులంతా అతడిపై మరింత ప్రేమ కురిపించాలని, విమర్శలు చేసిన మనోజ్ ను పట్టించుకోవద్దని కోరారు. అయితే విశాల్ ఇలా చెప్పిన తర్వాత కూడా మహేష్ అభిమానులు మనోజ్ ప్రభాకర్ ని ఓ నీచుడని అభివర్ణిస్తూనే అతడిపై ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో విశాల్ ను డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పింది నిజమే, మనోజ్ లాంటి అనామకుణ్ణి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అతడు నీచుడు అనే విషయం అందరికీ తెలియాలంటే అతడిని శిక్షించాల్సిందే అంటూ పేర్కొంటున్నారు.